అంటున్నావు? నీ సమస్య ఏంటి? ఏదైనా ఉంటే చెప్పు ముకుందా. ఏం కారణం ఉంటుందత్తయ్య? కాళ్ళు బెణికింది కదా, ఇప్పుడు ఎందుకని? పంతులు గారు, అలా అయితే ఇప్పుడేమవుతుంది? ఆ తర్వాత ముహూర్తం చూసుకుందాం. అయ్యో తొందర పడకండి, నేను డాక్టర్నే కదా, చెక్ చేశాను, అంత పెద్ద దెబ్బేం కాదు, చిన్నగా బెణికింది అంతే, సాయంత్రానికి సెట్ అయిపోతుంది. అంటే నాకు నిజంగా దెబ్బ తగలేదని, సోగుని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నానని కనిపెట్టేసిందా? అందుకే మళ్ళీ వెంటనే ముహూర్తం పెట్టించిందా? భగవంతుడా, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? టెన్షన్ పడద్దు ముకుందా, సాయంత్రానికి సెట్ అయిపోతుందని చెప్పాను కదా. పంతులు గారు, రేపటి ముహూర్తమే ఖాయం చేయండి. మంచిదమ్మా, రేపు రాత్రి 10:10 దివ్యమైన ముహూర్తం ఉంది, దాన్నే ఖాయం చేస్తాను. ఒక్క జంటకి మాత్రమే శోభన ముహూర్తం పెట్టాలి పంతులు గారు. ఎందుకమ్మా అలా? ముహూర్తాలున్నాయి కదా, అప్పుడు కూడా ముహూర్తాలున్నాయి, కానీ భవానీ అమ్మగారు కొద్ది రోజులు వాయిదా వేయమన్నారు. ఇప్పుడు మీరేమో ఒక జంటకి మాత్రమే ముహూర్తం పెట్టమన్నారు. ఏం చేస్తున్నా కుటుంబం మంచి కోసమే పంతులు గారు. మీ కుటుంబం అంటే చాలా గౌరవం ఉందమ్మా, మంచి జరుగుతుంది అంటే ఏం చేయమన్నా చేస్తాను, కానీ భవానీ అమ్మగారు ఊళ్ళో లేరు, తర్వాత ఏ ఇబ్బంది రాదు కదా. ఆహా, మీకే ఇబ్బంది రాదు, ఇప్పుడు ఆవిడ చెప్తే ఎంతో, నేను చెప్పినా అంతే. ఒక చిన్న పనుంది, దానికోసమే ఇదంతా. కాదనకండి. అయ్యయ్యో, మీరు చెప్పాక కాదని ఎలా అనగలనమ్మా? ఇంతకీ ఎవరికి ముహూర్తం పెట్టాలి? ముకుంద ఆదర్శులకి రేపే ముహూర్తం ఉందని చెప్పండి, మాకు మాత్రం 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పండి. అలాగేనమ్మా, మీరు చెప్పమన్నట్టే చెప్తాను.